మన రాష్ట్రానికి వస్తున్నాడండి, ప్రైమ్ మినిస్టర్ ఇస్ కమింగ్ టు అవర్ స్టేట్. ఇదే రామగుండంకి వస్తున్నాడు. ఆర్ఎఫ్సిఎల్ మనది కదా, మనది ఓపెన్ చేయడానికి వస్తున్నాడు కదా. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఎప్పుడూ ఓపెన్ అవ్వు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీని మీద కృషి చేసి 10,000 కోట్ల రూపాయలు బెయిలౌట్ ప్యాకేజ్ కూడా ప్లాన్ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇది విద్యుత్తుతో కాకుండా గ్యాస్తో, కేజీ బేసిన్ నుంచి గ్యాస్తో చేయాలని, 4,000 కోట్ల రూపాయలతో అయినా సరే చేయాలని రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడో ప్లాన్ చేసి ఈ ప్రాజెక్టు ఓపెన్ చేయాలని 2008-09లోనే పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఆ సంవత్సరంలోనే 13 సంవత్సరాల కిందటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ అయిపోను. ఈ నాయకులందరికీ ఇది మళ్ళీ ఓపెన్ చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు, ఆ తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు, ఇప్పుడు మోడీ వచ్చి జాతికి అంకితం చేస్తున్నాడు. సరే, దండాలు, మంచిదే చేస్తున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు, మన ప్రాజెక్ట్ అవుతుంది, మంచిదే. కానీ మన రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే మీరు కలవచ్చు కదా, ఎయిర్పోర్ట్లో కలవచ్చు, లేకపోతే ఇక్కడ కలవచ్చు, ఎక్కడ కలవకూడదు సార్, మాకు అవసరాలు ఉన్నాయని నైస్గానే అడగచ్చు కదా. కనీసం అది కూడా లేదంటే ఏమనుకోవాలి, కేసీఆర్ని అహంకారి అనుకోవాలి కదా, నియంతా అనుకోవాలి కదా. మీకు మీకు పడకపోతే ప్రజలు సఫర్ అవ్వాలనా? చంద్రబాబు ఒక కామెంట్ చేశాడు, మన తిరిగి తెలంగాణలో బాగా చేయడానికి కంపేర్ టు టీడీపీ కొంతమంది అనౌన్స్మెంట్ చేశారు మేడం, దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఏంటిది, చంద్రబాబు నాయుడు గారు నిన్న టీడీపీ తెలంగాణలో కూడా బాగా వేయాలని చూస్తున్నాడు, తిరిగి టీడీపీ తెలంగాణలో మళ్ళీ రాజకీయ శక్తి ఎదుగుదామని నిన్న మాట్లాడారు మేడం చంద్రబాబు నాయుడు గారు. రమ్మనండి, దానిపైన రమ్మనండి, ఎవరైనా రావచ్చు అండి, ప్రతిపక్షంగా ఎవడైనా రావచ్చు, ఎవడైనా పార్టీ పెట్టచ్చు, రమ్మనండి, ఎవడొద్దన్నాడు. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి, అది కదా ముఖ్యమైంది. ఈడీ దాడులు, ఐటీ దాడులు చివరి వరకు ఒక నిష్పక్షపాతంగా జరుగుతాయని అనుకుంటున్నారా మేడం? మళ్ళీ ఎన్నికలు ఎలా 7 ఏడాదిలో వస్తాయి కాబట్టి మళ్ళీ అవి అటకెక్కించే ప్రయత్నం చేస్తారంట, ఎందుకంటే మీరు ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా కాళేశ్వరం మీద బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఇలాంటి చర్యలు తీసుకోవటం అది ఎలా ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారండి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోకి వచ్చిన డబ్బంతా 100,000 కోట్ల డబ్బు బయట నుంచి, సెంటర్ నుంచి వచ్చిన డబ్బు. అసలు స్టేట్ పరిధి దాటిపోయింది కదా ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు స్టేట్ లెవెల్లో ఉందా, స్టేట్ పరిధిలో ఉందా? 100,000 కోట్ల రూపాయలు బయట నుంచి వచ్చి, సెంట్రల్ ఫండ్ కదా ఇది. మరి అలాంటప్పుడు ఇది ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఎలా అవుతుంది? ఎవరు రుణాలు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడా పైన నుంచి? అంత అనుగ్రహం ఉంది ఆయనకి? ఈయన మొఖం చూస్తే కనిపిస్తుందా మీకు? అట్లా ఆన్ పేపర్ ఉన్నాయి, నబార్డ్ ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇచ్చింది, పిఎన్బి కన్సార్టియం ఇచ్చింది, ఆన్ పేపర్ ఉంది ఇదంతా. నేనే ఊహించుకొని కల్పించుకొని రాత్రి నిద్రపోతే నాకు కలుచి చెప్తున్నది కాదు ఇది, దిస్ ఇస్ ఆల్ ఆన్ పేపర్. మరి ఇది సెంట్రల్ జ్యూరిస్డిక్షన్లో పడుతుంది కదా, స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఎలా అవుతుంది? అమ్మా, మనిషి అన్నవాడు ఆశాజీవి, నేను కూడా ఆశాజీవినే. ఎంక్వైరీ జరుగుతుందని అనుకుందాం. కాళేశ్వరం మీద అవినీతి ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా బయటపడాల్సిందే. మనిషి అన్నవాడు ఒక అబద్ధం చెప్తేనే ఏదో ఒక పూట పట్టుబడతాడు. ఇంత అవినీతి జరిగితే పట్టుబడ్డా? తప్పకుండా పట్టుబడతాడు కేసీఆర్ సార్. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉమ్మేసేంతగా పట్టుబడతాడు కేసీఆర్ సార్, నాకు ఆ నమ్మకం ఉంది.